Pita Putra, Pabitra at Amen. క్రీస్తునాథని ఎందు ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులారా మీ అందరికీ క్రీస్తు సందేశం కార్యక్రమం తరపున స్వాగతం తెలుపుతూ ఉన్నాను వస్తు సందేశాన్ని ఆలకించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి ఈనాడు మా అందరికీ కూడా పాపం యొక్క విధానాలు పాపం మమ్మల్ని ఎలాగా భక్షిస్తుందో పాపం మమ్మల్ని ఎలా చుట్టుముడుతుందో ఇంకా దానికి సంబంధించినటువంటి విజ్ఞానము ఇంకా పాపము అరిషడ్ వర్గాల రూపంలో ఎలా మమ్మల్ని ఆవహిస్తుందో ఆవరిస్తుందో తెలుసుకొని వాటితో మేము మంచి దృఢమైనటువంటి గట్టి పోరాటాన్ని సరిపేటట్లుగా ఈనాడు మీ యొక్క పవిత్రాత్మ ద్వారా మాకు శక్తిని సహాయమును దయచేయమని మా నాథురైన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్ ప్రేమనుడు సహోదరి సహోదరులారా మానవ జన్మము యొక్క పరమార్థము మానవులను దేవుడు ఎందుకు సృజించాడు అనే దానికి లుయలాపురి ఇన్యాసి వారు తన ఆధ్యాత్మిక అనుభవాలలో ఆధ్యాత్మిక అభ్యాసాలలో ఒక అభ్యాసంలో ఈ విధంగా చెప్పాడు మానవులు దేవుణ్ణి స్థుతించుటకు సేవించుటకు గౌరవించుటకు పుట్టించబడ్డారు మానవులు ఎందుకు సృజింపబడ్డారంటే దేవుణ్ణి స్థుతించుటకు గౌరవించుటకు ఆయనను సేవించుటకు సృజింపబడ్డారు ఈ విధంగా ప్రభు దేవుణ్ణి స్థుతించడం ద్వారా గౌరవించడం ద్వారా సేవించడం ద్వారా అతని ఆత్మకు రక్షణ దొరుకుతుంది అని చెప్పాడు అతని ఆత్మను రక్షించుకోగలడు అని చెప్పాడు ఇక ఈ మానవుడు ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి వస్తువులను ఈ సమస్త సృష్టిని కూడా మానవుడు ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ గోల్ లేకపోతే లక్ష్యాన్ని చేరుకునడానికి ఉపయోగించుకోవాలి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉపయోగించుకోవాలి అని లోయలాపురి వారు వాకున్నాడు అంటే మానవుడు పుట్టినటువంటి ఈ సృష్టిలో ఈ విశ్వంలో ఈ భూమిలో ఈ ప్రపంచంలో ఈ సృష్టి వస్తువులు అవి సజీవమైనవి కావచ్చు జీవం లేనివి కావచ్చు అంటే కుటుంబ సభ్యులు ఈ సమాజం ప్రజలు సకల వస్తువులు సకల జంతువులు ప్రాణులు ఇవన్నీ కూడా మానవుడు తన లక్ష్యమైన దేవుణ్ణి చేరుకోవడానికి దేవుణ్ణి సృజించడానికి దేవుణ్ణి గౌరవించడానికి దేవుణ్ణి సేవించడానికి ఎంతవరకు ఉపయోగకరమో అంతవరకు మాత్రమే ఉపయోగించుకోవాలి ఈ సృష్టి వస్తువులు సృష్టిలోని ప్రజలు కుటుంబ సభ్యులు ఆరు బంధుమిత్రులు వీరందరూ కూడా ఈ లక్ష్యాన్ని చేరుకునే దానిలో అడ్డుగోడగా నిలిస్తే వాటిని తొలగించుకోవాలి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే స్వీకరించాలి అనేటువంటి అంశాన్ని విన్యాసి వారు చాలా చక్కగా చెప్పారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మానవ జన్మం గురించి కీర్తనకారుడు కూడా ఎనిమిదవ కీర్తన నాలుగవ వచనము నుండి ఈ విధంగా చెబుతూ ఉంటాడు నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుటకు గాను నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకునుటకు గాను అతడే పాటివాడు అల్పమానవుని పరామర్శించుటకు గాను అతడెంతటి వాడు అయినను నీవు నరుని నీ కంటెను కొంచెము తక్కువ వాణినిగా మాత్రమే చేసితివి కీర్తి మహిమలను కిరీటముతో నీవతనిని అలంకరించితివి సమస్త సృష్టిని అతని పాదముల కింద ఉంచితివి అని స్థుతించాడు నరుడు నరుడి జన్మ ఎంతో గొప్పది దేవుని కంటే కొంచెం మాత్రమే తక్కువ అనిగా సృజించాడు ఈ సమస్త సృష్టిని సృష్టించి నరుడిని దానికి సంరక్షకుడిగా ఉంచాడు కాకపోతే ఈ నరుడు ఏం చేశాడు సంరక్షకుడి పాత్ర నుంచి భక్షకుడి పాత్రగా మారిపోయారు తనను తాను ప్రాముఖ్యతను పెంచుకున్నాడు పెంచుకొని ఈ సృష్టి వస్తువులను జంతువులను మనుషులను తనకు కావలసిన రీతిలో మలుచుకుంటూ ఉపయోగించుకుంటూ ప్రభువు దేవుడు తలపెట్టినటువంటి తలంపును తలంపుకు వ్యతిరేకంగా వెళ్ళడం మొదలు పెట్టాడు ఈ వెళ్ళడంలో ఇలా మానవుణ్ణి పక్కదారి పట్టించడంలో సైతాను యొక్క పాత్ర ఎంతో గొప్పది ఆ సైతాను యొక్క చేతిలో ఉన్నటువంటి ఈ ఆరు శత్రువుల గుంపు ఏంటంటే అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో సైతాను నరులను తన వశం చేసుకుంటాడు తన వశం చేసుకొని ఇష్టం వచ్చినట్లుగా నరులను పాపంలోకి పడద్రోస్తాడు నరుడు చేరుకోవలసినటువంటి లక్ష్యాన్ని గమ్యాన్ని దేవుడు సృష్టించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని కూడా నరుడు మర్చిపోయేలాగా చేస్తాడు ఈ అరిషడ్ వర్గాలు అన్నీ కూడా మనిషి యొక్క రాగద్వేషాలు అనేటువంటి తాళ్లతో పెనవేసుకుని ఉంటాయి ఎప్పుడైతే ఈ రాగద్వేషాలు అనేవి ఒక పాశాలులాగా నరుడిని బంధిస్తాయో ఈ అరిషడ్ వర్గాల బారి నుండి నరుడు తప్పించుకోవడం చాలా క్లిష్టం క్లిష్టమవుతుంది ఈ రాబోయే ఈ వాక్యాల్లో రాబోయే ప్రసంగాల్లో ఈ అరిషడ్ వర్గాల నుంచి ప్రతి క్రైస్తవుడు ఎలాంటి పోరాటం చేయాలి ఇంకా బైబిల్లో నుంచి అనేకమైనటువంటి దృష్టాంతాలతో వారంతా ఈ అరిషడ్ వర్గాలతో ఎలా ఎలా పోరాడారు ఎంతమంది విజయాన్ని వడేశారు ఎంతమంది ఓటమిని ఎదుర్కొన్నారు అని మనం గుణపాఠాలు నేర్చుకోవాలి మన భావి జీవితాలకు కొన్ని మంచి గుణపాఠాలు నేర్చుకొని మన జీవితాల్లో వీటిని అనుసరించాలని నేను ఎంతో గాఢంగా ఆశిస్తున్నాను అభిలషిస్తున్నాను ప్రియ బిడ్డలారా ఈ అరిషడ్ వర్గాల్లో మొట్టమొదటిది ఏమిటంటే కామం కామాతురాణం నభయం న అని ఒక సంస్కృత సూక్తి ఉంది అంటే కామం అనేది పురినప్పుడు భయం ఉండదు లజ్జ ఉండదు ఏముండదు నరుణ్ణి అది అంతగా ప్రేరేపిస్తుంది అని మనం చూస్తూ ఉంటాం ఈ సంస్కృత శుక్తి ద్వారా ఎంతోమంది పేరు ప్రతిష్టలు కలిగిన వారు కూడా ఈ కామం వల్ల పుట్టినటువంటి కలిగినటువంటి పాపం వల్ల తమ పేరు ప్రతిష్టలను కోల్పోయి సంఘంలో పరపతిని కోల్పోయి ఎన్నో నష్టాలను అనుభవిస్తూ ఉన్నారు వీరిలో ఈ కామం అనేటటువంటి ఈ యొక్క అరిషడ్ వర్గాన్ని బైబిల్లోని రకరకాల భక్తులు ఎలా ఎదుర్కొన్నారు కొంతమంది ఎలాగ మోసపోయారు దాన్ని చూసుకునే దానిలో మొట్టమొదటిగా ఆది కాండములో ముప్పై తొమ్మిదవ అధ్యాయము వచనములు ఏడు నుండి ఇరవై వరకు చూసుకుంటే ఏసేపు మరియు పోతీఫరు భార్య కథ మనం చెప్పుకోవచ్చు ఏసేపు యాకోబు చిన్న కొడుకు ఆయన మంచి యువకుడిగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో తన సహోదరుల చేత వర్తకులకు వ్యాపారులకు అమ్మివేశారు తనను పాపం తను ఒక చిన్న బాలుడిగా ఐగుప్తు దేశానికి వచ్చాడు బేహారీలాగా చివరకు ఆయన యువకుడిలాగా అక్కడే పెరిగాడు తన యొక్క మంచితనం వల్ల తన యొక్క సన్మార్గం వల్ల దేవుడి పట్ల భయభక్తుల వల్ల చాలా మంచి యువకుడిగా తయారయ్యాడు ఏసేపు ఆయన మంచితనం చూసి ఐగుప్తు దేశంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి గౌరవ మంచి ఒక ప్రభుత్వాధికారి ఇంట పోతిఫరి ఇంట ఒక సేవకుడిగా ఏసేపు నియమింపబడ్డాడు ఏసేపు తన విధులను నిక్కచ్చిగా చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు కానీ ఆ పోతీఫరు భార్య ఏసేపును చూసి యువకుడైనటువంటి యోసేపును చూసి అందగాడైనటువంటి ఏసేపును చూసి మోహించింది మోహించి తనతో శయనించాలని అనుకుంది అనుకొని అతని పట్ల మరులు కొనటువంటి పోతీఫరు భార్య ఏసేపును అనేక విధాలుగా ప్రేరేపించింది శోధించింది కానీ ఏసేపు మొక్కవని విశ్వాసముతో పట్టుదలతో ఆమె శోధనలను ప్రతిఘటించాడు సామవేద దాన దండోపాయాలన్నిటినీ కూడా ఆవిడ ఉపయోగించింది ఏసేపు మీద లొంగ తీసుకోవాలని అలా లొంగ తీసుకోవాలనుకున్నప్పుడు చివరకు దేనికి ఏసేపు లొంగకపోతే దండోపాయాన్ని ఉపయోగించింది ఏమి ఏసేపు మీద దొంగ నేరారోపణ చేసింది ఏమిటంటే అసత్యపు నేరారోపణ ఏసేపు తనను చరచబోగా తను ప్రతిఘ ప్రతిఘటించింది ఏసేపు తనను చరచబోయాడని తన భర్తకు చెప్పింది పోతిఫరు వెంటనే ఏసేపుని పిలిపించాడు విషయాన్ని కనుక్కున్నాడు కానీ భార్య మాటలను నమ్మాడు చివరకు ఏసేపు చరసాల పాలయ్యాడు కానీ ఏసేపు దేవుణ్ణి నమ్మినందువల్ల దేవమార్గాన్ని విడవనందువల్ల ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు కళలను వివరించగలిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి వరాన్ని ఏసేపుకి దయచేశాడు ఆ కళలను చక్కగా వివరించగలిగేటటువంటి ఈ గొప్ప వరం వల్లే ఏసేపు అనేక భాగ్యాలకు నోచుకున్నాడు రాజు ఆయన యొక్క కళలను ఆయన చక్కగా వివరించడం వల్ల దాని అర్థం విడమర్చి చెప్పడం వల్ల ఏసేపు ఐగుప్తు దేశానికి వచ్చేటటువంటి కరువును కూడా ఎదుర్కోగలిగేటట్లుగా రాజులను సిద్ధపరిచాడు అందువలన ఏసేపును చెర నుండి విముక్తుని గావించి ఐగుప్తు రాజ్యంలో ఒక గొప్ప ప్రభుత్వాధికారిగా నియమించారు క్రీస్తు సందేశం కార్యక్రమంలో చిన్న విరామం सन्देश कार्यक्रम की सुस्वागत तरवात तरवात తన యొక్క సహోదరులు తన తండ్రితో పాటు ఐగుప్తు దేశానికి వచ్చారు వారే ఇస్రాయేల్ జనాంగంగా కోకొల్లలుగా ఐగుప్తు అంతటా విస్తరిల్లడానికి ఏసేపు కారుకుడయ్యాడు ప్రియ సహోదరి సహోదరులారా ఏసేపు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎన్నో ప్రలోభాలకు లోనైనా కానీ అన్ని ప్రలోభాలను ఎదిరించి నిలిచాడు ఈనాటి మన సంఘములో ఏసేపు లాంటి వ్యక్తిత్వం మనందరి యువకులకు కావాలి అందరికీ కావాలి ఆ విషయానికి వస్తే నా కృప నీకు చాలును అని దేవుడు చెప్పాడు అందువలన మనం చివరి వరకు పోరాటం చేసినప్పుడు దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు తర్వాత ఎన్నో విధాలుగా మనను ఆశీర్వదిస్తాడు ఈ దృష్టాంతం నుంచి మనం ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు ఇంకా రెండో కథకి రెండో దృష్టాంతం మనం చూసుకుంటే దాని ఏలు గ్రంథంలో పదమూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు చూసుకుంటే సుసన్న అనేటువంటి అద్భుత సౌందర్య రాశి మరియు భక్తురాలి యొక్క దృష్టాంతం మనకు తెలుస్తూ ఉంది ఇదొక వింత అయిన సాదృశ్యం దృష్టాంతం సూసన్న భర్త మంచి సంపన్న యూదుడు ఆయన ధనవంతుడు ఎంతో మంచివాడు ఆయన యొక్క భార్య సుసన్న సుసన్న అద్భుత సౌందర్యరాశి కానీ మంచి భక్తురాలు యహవాదేవుణ్ణి ఎంతో బాగా నమ్మింది యోధ మతాచారాలన్నింటినీ కూడా నిక్కచ్చిగా పాటిస్తూ ఉన్నారు కాకపోతే సుసన్న భర్త యోవాకీము ఆనాటి యూధ సంఘములో పరపతి కలిగినవాడు అందువలన యూత సమాజానికి చెందినటువంటి వ్యాధ్యాలు కానీ తీర్పులు కానీ ఆయన ఇంట్లో జరుగుతూ ఉండేవి ఒక ఇద్దరు న్యాయాధిపతులను ఇద్దరు న్యాయ న్యాయమూర్తులను వృద్ధులైన వారిని యూదులు నియమించుకున్నారు ఆ వ్యాధ్యాలను తీర్చడానికి అందువలన ప్రతిరోజు యూదులు వచ్చి ఆయన ఇంటి ఆవరణలో గుమికూడి ఈ తీర్పులు ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఆ సందర్భంగా ఈ న్యాయమూర్తులు సూసన భార్యను ఎన్నోసార్లు చూశారు చూసి వాళ్లకు మతి భ్రమించింది వాళ్ళు సూసన మీద మరులుగొన్నారు ఎవరో ఒక సంగీతకారుడన్నాడు ఎంత చూసినా ఎంత నేర్చినా ఎంతవారులైనా కాంతదాసులే అన్నట్టు కీర్తి కాంత కనకం ఈ మూడిటికి ఎవరు కూడా లొంగకుండా ఉండడం అసాధ్యం అని కొంతమంది చెప్పారు కానీ ఈ న్యాయమూర్తులు వాళ్ళు వృద్ధులు వృద్ధులైన వారికి కూడా ఇటువంటి సమస్యలు ఉంటాయా అంటే ఈ కామానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయా అని చాలామందికి సందేహం కలగవచ్చు తలలు బోడులైనా తలపులు బోడులా అన్నారు ఎవరో ఇలాగా ఈ న్యాయమూర్తులు సూసన్నను మోహించి ఆవిడను ఆవిడతో శయనించాలని వాళ్ళు కలలు కన్నారు అందువలన ఒకరోజు సూసన్న ప్రజలంతా కూడా ఈ సమావేశం తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు తన చలికత్తలతో తన ఉద్యానవనంలో విహరిస్తూ ఉండేది ఆ రోజు కొంచెం వేడిగా ఉండడం వలన తను ఆ తన సరోవరంలో స్నానం చేయాలని అనిపించింది తనకు అందుకని చెలికెత్తలను కొంచెం తైలము పరిమళ ద్రవ్యాన్ని తీసుకురమ్మని పంపింది పంపి తలుపు వేసి తను స్నానం చేయడానికి వెళ్ళింది అప్పుడు సుసన్న మీద మరులుకొని సుసన్నతో శైనించాల్సినటువంటి చే శైనించాలనేటువంటి కోరికతో మత్తెక్కినటువంటి ఇద్దరు వృద్ధ న్యాయమూర్తులు తోటలో దాగుకొని సుసనను చూశారు చూసి అదే సమయం అనుకొని సూసన దగ్గరకు లంఘించారు లంఘించి సూసన్నను చూసి విభ్రాంతురాలైన సూసన్నకు తమ యొక్క కోరికను విన్నవించుకున్నారు తమతో శయనించాలని పట్టుబట్టారు తమతో శయనించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు సూసన్న విభ్రాంతురాలైపోయి ఆశ్చర్యచకుతురాలైపోయి వారితో ఇలా వేడుకున్నది అయ్యా నేను దైవభక్తురాలని యాభై దేవుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తురాలని నేను ఈ వ్యభిచారం వల్ల దేవుడికి నేను ద్రోహం చేయదలుచుకోలేదు దేవుడికి కోపం తెప్పించుకోదలుచుకోలేదు అందువల్ల నేను చావడానికైనా సిద్ధమే కానీ ఈ పాపానికి నేను ఒడిగట్టను అని నిక్కచ్చిగా నిష్కర్షగా చెప్పింది అది చూసి ఎప్పుడైతే వారి కోరిక వారి పథకం పన్నాగం బెడిసి కొట్టిందో వారికి కోపం వచ్చింది క్రోధాగ్నితో రగిలిపోయారు అహంభావంతో మిడిసిపడ్డారు మేము న్యాయమూర్తులము మేము ఎంతైనా కానీ చేయగలము నీ మీద అపరాధాన్ని మోపగలము అసత్య ఆరోపణ చేయగలము కూట సక్షమ పలుకగలము మమ్మల్ని ఎదిరిస్తావా నీ గతి చూడు అని చెప్పి తనపై ఒక అసత్య ఆరోపణ ప్రచారం చేశారు మరుసటి రోజు జనులందరూ కూడా యువవాక్యము ఇంటి వద్ద గుమి కూడారు సూసన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా రోధిస్తూ వచ్చారు అందరూ చూస్తూ ఉన్నారు అప్పుడు ఈ ఇద్దరు న్యాయమూర్తులు వృద్ధ న్యాయమూర్తులు విషయాన్ని ప్రజలందరికీ చెప్పారు సూసన్న తన తోటలో విహరిస్తూ చలికత్తలను బయటకు పంపించినప్పుడు ఆ తోటలో దాగుకున్నటువంటి ఆమె ప్రియుడు ఒక యువకుడు వచ్చాడు ఇద్దరు కలిసి శయనించుగ శయనించుచుండగా మేము చూశాము చూసి మేము కేకలు వేయగా ఆ యువకుడు పారిపోయాడు మేము వృద్ధులము ఆ యువకుడు మాకంటే బలంగా ఉండడం వల్ల మేము పట్టుకోలేకపోయాము ఆయన పరిగెత్తాడు అని ఈ విధంగా సూచన మీద వ్యభిచార నిరారోపణ చేశారు అప్పుడు జనులందరూ కూడా స్తంభించిపోయారు ఎందుకంటే సుసన్న యోవా కీం యొక్క పేరు ప్రతిష్టలు వారి మంచితనం సంఘంలో అందరికీ తెలుసు కానీ ఈ నేరారోపణ కూడా సాక్ష్యం పలుకుతుంది ఎవరు ఈ న్యాయమూర్తులు న్యాయమూర్తులే అలా పలిగితే వీళ్ళు ఏం చేయగలరు అందువలన జనాలు నమ్మారు మరణ శిక్షకు సూసన్నను సిద్ధం చేశారు సోసన్న భూరని ఏడుస్తూ కళ్ళు పైకెత్తి దేవాది దేవుడికి మొరపెట్టుకున్నది ఆ సమయంలో దానియేలు అనేటువంటి ఒక యువకుడు ప్రవక్త అక్కడికి వచ్చాడు వచ్చి సూసన్నకు జరుగుతున్నది అన్యాయమని ప్రతిఘటించాడు అప్పుడు ఆ జనులందరూ కూడా ఆయన్ని న్యాయం చెప్పమనగా ఆ దానియేలు ఆ న్యాయమూర్తులను వేరువేరుగా కలిశాడు ఒక న్యాయమూర్తిని పిలిచి ఒకరు తెలియకుండా వేరే న్యాయమూర్తిని పక్కకు పంపాడు ఒక న్యాయమూర్తిని పిలిచి సుసన్న మరియు ఆమె ప్రియుడు శృంగారంలో ఉండగా నువ్వు ఏ చెట్టు కింద నిలబడి చూశావు అని చెప్పగా మొదటి న్యాయమూర్తి మస్తకి వృక్షము కింద అని చెప్పాడు అప్పుడు ఆయనను పంపివేసి రెండో న్యాయమూర్తిని పంపించాడు పంపించి అడిగాడు సుసన్నను ఆమె ప్రియుడితో ఉండగా నువ్వు ఏ చెట్టు కింద నిలబడి చూశావు అంటే ఆ రెండో న్యాయమూర్తి చెప్పాడు సింధూర వృక్షము కింద చూశాను అని చెప్పాడు ఇద్దరూ కూడా అబద్ధం చెప్పినట్టుగా బుట్ట దాఖలైంది బట్ట బయలైపోయింది జనులందరూ కూడా కోపంగా ఆ న్యాయమూర్తులను బంధించారు బంధించి చివరకు అసత్య ఆరోపణ చేసినందుకు వారిద్దరికీ మరణ శిక్ష విధించబడింది ఈ విధంగా సుసన నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే ఎన్ని ప్రలోభాలకులోనైనా ఎటువంటి బలవంతపు విషయాలకు కూడా బలవంత విషయాలు అంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ పెద్దలు కానీ బలవంతులు కానీ దౌర్జన్యాన్ని చేయడానికి పూనుకున్నా కానీ చూస్తున్న లొంగలేదు తను నమ్మిన సిద్ధాంతాలకు తను నిలబడింది తను నమ్మిన దేవుణ్ణి ప్రార్థించింది విశ్వాసాన్ని నిలుపుకుంది అందువలన మరణశిక్ష నుంచి బయటపడింది ప్రియ సహోదరి సహోదరులారా మరి ఒక రెండు దృష్టాంతాలతో తర్వాతి ఎపిసోడ్లో మనం కలుద్దాం